హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. ఈరోజు మన ఛానల్లో చాలా మంచి వీడియో వస్తుందండి. అది ఏంటంటే, నేను ఇండియా వచ్చాను కదా, మీ అందరికీ తెలుసు కదా, ఇది ట్రావెలింగ్ బ్లాగ్. ఫ్లైట్లో ఏం ఫుడ్ పెట్టారు ఏంటి అని చూసేద్దాం. ఇదైతే గనక చూశారు కదా, స్లోవేనియాలో ఎయిర్పోర్ట్ అండి. ఒక ఎయిర్పోర్ట్కి వచ్చాను, లోపల అయితే చక్కగా షాపింగ్ ఉంది. నేను లగేజ్ వెయిట్ చేయటం అయితే చూపించలేదు. పైకి వచ్చాక లోపలికి వెళ్ళాలి కదా గేట్ దగ్గరికి, ఆ ప్లేస్ అయితే నేను వీడియో చేస్తూ నడిచానండి. అంత క్లియర్గా చూపించలేదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ వీడియో తీయకూడదు అని చెప్పన్నారు. నేనేంటంటే మీతో పంచుకోవాలని ఈ విధంగా వీడియో తీసుకుంటూ వచ్చాను. పర్సన్స్ని అయితే ఎక్కువ చూపించకూడదు కాబట్టి నేను వీలున్నంత వరకు తక్కువగానే చూపించడానికి ట్రై చేశాను. చూశారు కదా, చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా బాగుంది కదా, షాపింగ్ చేయాలనిపిస్తుందా? నాకైతే ఇలాంటి ప్లేసెస్లో ఏదన్నా చిన్న చిన్న షాపింగ్ చేయాలనిపిస్తుంది అండి. కానీ మనం చేయలేం కదా, హెవీ కాస్ట్ ఉంటుంది. అక్కడ బదులు బయట కొనుక్కుంటే హ్యాపీగా వస్తాయి కదా. ఇక్కడైతే గేట్ అండి, ఇక్కడ ఒక చెక్కింగ్ అయిపోయింది. చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నడుస్తున్నాము. నడిచే ప్లేస్లో మళ్ళీ వీడియో చేశాను. చూశారు కదా, ఇక్కడైతే కారు కూడా పెట్టారండి, సూపర్ ఉంది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఈ కలర్ ఇష్టపడతారు అనేది కూడా మీరు చక్కగా నాకు కామెంట్ చేసేసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కిందకు వెళ్తేనేమో ఇంకా వేరే వాటికి వెళ్ళిపోతాం. మనమైతే కనుక ఇంకా స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. ఇది చూశారు కదా, స్లోవేనియా ఎయిర్పోర్ట్ అండి. నడిచి 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 ఎంత దూరం నడుస్తున్నాం చేసి తెలుసా? ఇది లుబియానా అండి ఎయిర్పోర్ట్. ఊరి పేరు అయితే కనుక లుబియానాలో ఉంటుంది. ఇది స్లోవేనియాలో అండి. నేను మార్నింగ్ బయలుదేరేసి ఇటలీ నుంచి, స్లోవేనియా అంటే పక్కనే, ఒక 2 అవర్స్ పట్టేస్తుంది. నేను మార్నింగ్ 8:30కి బయలుదేరేసి 11:30 అట్లా స్లోవేనియా వచ్చేసాను. వచ్చిన తర్వాత లగేజ్ అవన్నీ వేసేసుకున్నాను. ఇంకా నేను నాతో పక్కటి ఒక ఇటాలియన్ ఆమె తెలిసిన ఆమె దుబాయ్ దాకా నాకు తోడుగా, ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసామండి. ఇంక ఇప్పుడు మనం ఉండవలసిన గేట్కి వచ్చేస్తున్నామండి. మనం ఉండవలసిన గేట్ దగ్గర నుంచి చక్కగా మీకు ఫ్లైట్లు కూడా చూపిస్తానండి. ఇది చిన్న ఎయిర్పోర్ట్ అన్నా కదా, చూస్తున్నారు కదా ఫ్లైట్. అక్కడ ఒక చిన్నది ఉంది చూడండి. ఇప్పుడైతే కనుక చాలా ఒక ఫ్లైట్ వస్తుంది, అది ఎలా క్లోజ్ చేస్తారు ఏంటి, నడిచే వే ఎలా పెడతారు ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపించాను. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి, చిన్నగా నీట్గా ఉంది. కానీ ఫ్లైట్లో ఫుడ్ అస్సలు నచ్చలేదండి. నేనైతే కనుక ఈ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎవరైనా సరే, ఫ్లైట్ దుబాయ్ అండి, ఈ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ ట్రావెల్ చేయండి. ఫుడ్ లేకుండా అయితే వెళ్ళొద్దు, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్కి వస్తుంది. కాబట్టి చక్కగా ఫుడ్ తీసుకుని వెళ్ళటం అయితే చాలా బెస్ట్. మనం ఏంటంటే డ్రైగా ఉండేవి ఉంటుంది కదా, చపాతి కానీ బ్రెడ్ కానీ ఫ్రూట్స్ కానీ అలా తీసుకెళ్ళండి. మీరే చూస్తారు కదా ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెట్టారు ఏంటి అని. చాలా లైట్ ఫుడ్ అండి ఈ ఫ్లైట్లో. ఇప్పుడు చూసారు కదా ఫ్లైట్ అనేది వచ్చేసింది. ఇది మేము ఎక్కేది కాదు, వేరే ఫ్లైట్ అండి. మేము ఎక్కే తర్వాత వస్తుంది. కానీ మేము ఎక్కేదైతే లోపల వీడియో తీసా, కానీ బయట నుంచి వీడియో తీయలేదు. ఎందుకంటే మా ఫ్లైటే మామూలుగా 1 అవర్ లేట్ అయింది. ఇంకా అలాంటిది గబగబ రాగానే ఇంకా జనాలు ఎక్కించేశారు. క్లీనింగ్ సెక్షన్ ఇంకా అటు సైడ్ ఆగింది. అటు సైడ్ అయితే ఇంకో సైడ్కి వెళ్ళి తీయాలి, మళ్ళీ లేట్ అవుతుందని ఇక్కడి నుంచి తీశాను. చూశారు కదా కింద ఆయిల్ పెట్టేస్తున్నారు. ఇక్కడి నుంచి ఏమో మిషన్ వస్తూ ఉంది చూడండి. స్లోగా మిషన్ వచ్చేసి పక్కన ఆ క్యాప్ లాగా ఉంది, దానికి కలిసిపోతుంది. అప్పుడు ఏంటి అంటే కనుక మనం దిగేసి బయటికి రావచ్చు. చూస్తున్నారు కదా కింద వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఫ్లైట్ బయలుదేరాలంటే మనం ఎక్కి దిగి ఎక్కే టైంలో వాళ్ళు గబగబా ఇన్ని పనులు చేయాలండి. చూస్తున్నారు కదా, తలా ఒక పని వాళ్ళు ఒక్కొక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ స్పీడ్గా చేసేస్తేనే మనం నెక్స్ట్ ఫ్లైట్కి ఎక్కేసి సేఫ్గా జర్నీ చేయొచ్చు. కాబట్టి సేఫ్గా చేయాలంటే ఆయిల్, పెట్రోల్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. ప్లస్ అన్నీ చూడాలి, ప్లస్ అన్నీ కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. లగేజ్ లోడ్ అన్లోడ్ ఇలాంటివన్నీ చేయాలి. చూస్తున్నారు కదా ఇందాక ఎంత గ్యాప్ ఉందండి, ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది అంటే అది క్లోజ్ అయిపోయి డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే దాంట్లో నుంచి వే చూపించాను కదా, అలా నడుచుకుంటూ లోపలికి వచ్చేసేయచ్చు. ఈ విధంగా నడుచుకుంటూ రావటానికి ఆ ఫ్లైట్కి, ఫ్లైట్ అనగా డైరెక్ట్ వచ్చి ఆగదు కదా, మనం ఎక్కడ దిగుతామో అక్కడ మధ్యలో ఇట్లాంటివి ఉంటాయి, చక్కగా బ్రిడ్జ్ టైప్లో ఉంటుంది, అది యాడ్ చేస్తే కనుక బయటకు వస్తాం. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. ఇంకా నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏం ఫుడ్ పెట్టారు
చూసారా, చికెన్ నూడిల్స్ అంట. దాంట్లో ఒక్క చికెన్ ముక్క లేదండి. నిజంగా ఇది చికెన్ నూడిల్స్ అంటే కనుక నేనైతే నమ్మనండి, హ్యాపీగా తినేసేయచ్చు. ఎందుకంటే చికెన్ కాదని తెలుసు. చూసారు కదా, లుబియానా దుబాయ్ అండి. 4 hours 19 minutes టైం, 2 hours తర్వాత మాకు పెట్టిన ఫుడ్ అండి. మొత్తం 6.5 hours జర్నీలో మాకు మినిమం 2 hours తర్వాత మాకు పెట్టిన ఫుడ్ ఇది. ఒక చిన్న బ్రోక్లా ఉంది, క్యారెట్ తురుముంది. చికెన్ అయితే నాకు అస్సలు ఒక్క పీస్ కనిపించలేదండి. మరి చికెన్ ఎక్కడుందో తెలియదు. చూసారు కదా ఇంత టైం తర్వాత ఈ ఫుడ్ అనేది పెట్టారు. ఆ ఫుడ్ ఎంత ఉందండి చెప్పండి, ఎలా సరిపోతుంది? మరి ఇంత ఘోరమా? ఒక్క వాటర్ బాటిల్ టిన్ ఉందండి, టిన్ ఇచ్చారు. మనం ఎక్స్ట్రా ఏమన్నా కావాలి అంటే కొనుక్కోవాలంటండి డ్రింక్స్. ఇంత ఇది ఎప్పుడన్నా విన్నారా అసలు? ఇంత తక్కువ ఫుడ్ పెట్టేసి మళ్ళీ వాటర్ అడిగితే, డ్రింక్స్ అడిగితే అవి కొనుక్కోవాలంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మనం మనీ కడుతున్నాం కదా, ఫ్రీ ఏం కాదు కాబట్టి. అది ఇప్పుడు చూసారు కదా, లుబియానా నుంచి దుబాయ్ రావడానికి ఇంకా ఎంత టైం ఉందో. ఈ టైంలో ఒక కాఫీ కప్పు మొహాన్ కొట్టారండి. ఇది మాకు పెట్టిన ఫుడ్. నిజంగా నేను ఫస్ట్ టైము ఈ ఫుడ్ చూసింది. ఇంతవరకు ఎప్పుడు ఇలా ఏ ఫ్లైట్లో ఇట్లాంటి ఫుడ్ పెట్టడం అయితే నేను చూడలేదండి. ఈ ఫ్లైట్లో అయితే ఈ ఫుడ్ పెట్టారు. నేనైతే టైమింగ్స్తో సహా చూశారు కదా, నేనైతే ఇక్కడ చక్కటి టీవీలు అయితే ఉంటాయండి, టైంపాస్ బాగానే అవుతుంది. కానీ తెలుగు సినిమాలు అయితే లేవు ఆ ఫ్లైట్లో, మొత్తం హిందీ ఇంగ్లీష్ అలాగే ఉన్నాయి. నేనేం చేశాను అంటే హ్యాపీగా పడుకున్నాను, ఆ కొంచెం పెట్టిన ఫుడ్ తిన్నాను. నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన ఒక యాపిల్ తిన్నానండి, ఎందుకంటే ఆకలికి సరిపోవాలి కదా ఆ ఫుడ్. అయితే ఒక యాపిల్ తినేసాను, ఒక 10 or 15 చిన్న చిన్న బిస్కెట్స్ ఉంటాయి కదా అవి తిన్నాను. అవి కూడా నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళానండి. ఇంకా అవన్నీ తినేసి హ్యాపీగా ఇంకా పడుకున్నాను. కాఫీ ఎప్పటికో ఇంకొక 1 hour తర్వాత ఏమో కాఫీ తీసుకొచ్చి ఇచ్చారండి. అవి కూడా నేను ఇదే వీడియోలో మెన్షన్ చేశాను. చూసారు కదా, 3:35 అంటే మినిమం 50 minutes తర్వాత కాఫీ ఇచ్చారు. దీంట్లో అయితే కనుక ఒక పేపర్ ఉంది, ప్లస్ పాల ప్యాకెట్ పాల పొడి ఉంది, షుగర్ ఉంది, స్టిక్ ఉందండి కాఫీ కలుపుకోవడానికి. అది కూడా నేను ఎలా కలుపుకోవాలి ఏంటనే చూపిస్తాను. ఇంతవరకు అయితే ఈ ఇక్కడ ఇచ్చారు సెకండ్ టైం. ఇంత ఇచ్చారండి. ఇది అయితే కనుక నేను 6.5 hours మినిమం 7 hours జర్నీకి నాకు ఇచ్చిన ఫుడ్. నెక్స్ట్ ఫ్లైట్లో నేను దుబాయ్ టు హైదరాబాద్ వచ్చాను. ఆ ఫ్లైట్లో ఏం ఫుడ్ ఇచ్చారని చెప్తా. ఇప్పుడు చూసారు కదా, షుగర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ కలిపేసుకోవాలంటే ఇంకా మనకి ఇంకా కాఫీ అనేది ఇట్లాగే ఇస్తారు. ఏ ఫ్లైట్లో అయినా ఇదే విధంగా ఇస్తారు. ఇప్పుడు పాలపొడి కూడా కలుపుకుంటున్నాను. ఇది కలుపుకుంటే సూపర్ ఉంటుంది. పాలపొడి కలుపుకునే కాడికి ఉత్త తింటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే నేను కలుపుకుంటున్నాను. ఉత్త తింటే ఆ కాఫీ టేస్ట్ రావాలి కాబట్టి నేనైతే కనుక ఉత్త పాలపొడి తినేయడానికి ఇష్టపడలేదు. ఇక్కడైతే ఇప్పుడైతే కలిపేసుకున్నాను, హ్యాపీగా కాఫీ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది దుబాయ్లో చిన్న క్లిప్పింగ్ తీసాను, ఎందుకంటే ఫ్లైట్ లేట్ అయిందంటే స్పీడ్గా నడవాల్సి వచ్చింది. అందువల్ల చిన్న క్లిప్పింగ్ చేసి ఇదైతే కనుక నడిచే నడవలేని వాళ్ళకి చక్కగా బండ్లు ఎక్కించుకొని పోతారు. చూస్తున్నారుగా షాపింగ్ చాలా బాగుంది. నేనైతే ఎక్కువ తీయలేదని చెప్పాను కదా, ఇదైతే నిజంగా 1% కూడా నేను తీయలేదండి దుబాయ్లో ఎక్కువ వీడియో అనేది. వెళ్ళేటప్పుడు తీయటానికి అయితే ట్రై చేస్తాను, నాకు టైం ఉంటే కనుక. గ్యారంటీ అయితే ఇవ్వను, ఎందుకంటే నాకు టైం ఉండాలి కదా. నాకు ఫ్లైట్ లేట్ అయింది, మళ్ళీ ఈ ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే ఎంత దూరం నడవాల్సి వచ్చిందో. దాదాపు అండి 2 hours నేను నడుచుకుంటూ వస్తే నేను ఎక్కాల్సిన దాని దగ్గరకు వచ్చాను. మధ్యలో చిన్న షాపింగ్ కూడా చేశానండి. ఆ షాపింగ్ చేసుకొని నేను ఎక్కాల్సిన దగ్గరకు వచ్చాను. చూస్తున్నారు కదా, ఇంకా గేట్గా నడుస్తూనే ఉండాలి. నడిచి నడిచి విసుకొచ్చేసిందండి, ఇంకా రాదే గేటు. ఎంత దూరం నడిచాను. మీలో కూడా ఎంతమందైనా సరే ఇలాంటివి ఫేస్ చేశారా? ముఖ్యంగా మీరు నేను ఫస్ట్ ఫ్లైట్లో తిన్న ఫుడ్ ఎప్పుడన్నా తిన్నారా ఆ ఫ్లైట్లో చెప్పండి. ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే కనుక నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్లైట్ అనగానే మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది మంచి ఫుడ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుందని. కానీ నాకైతే ఎక్కువ నచ్చలేదండి. అదొక్కటే నేనైతే చెప్తాను, నా ఫుడ్ అనేది బాగుంటేనే తినాలి అనే విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా గేట్కి నడుస్తూ ఉన్నాం. మనం అయితే కనుక C10కి వెళ్ళాలండి. ఇక్కడైతే C10కి వచ్చేసాను, ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కటం అదేం వీడియో చేయలేదు. ఫుడ్ అనేది చూసిన ఇక్కడ పేపర్ ఇచ్చారు, హ్యాండ్ వాష్ పేపర్, ప్లస్ అక్కడ చూసారుగా అమూల్ బటర్ ఇచ్చారు, బిస్కెట్ ఇచ్చారు, మ్యాంగో జ్యూస్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు. ఏంటో చూద్దాం. ఇదిగో చూసారు కదా, ఉప్మా ఇచ్చారండి, కర్రీ ఇచ్చారు. ఇక్కడైతే చికెన్ ఇది ఇచ్చారు. మార్నింగ్ 3 hours జర్నీకండి ఈ ఫుడ్ అనేది. ఇది 3 hours జర్నీకి ఎంత ఇచ్చారు చూసారు కదా.
ఇది నేను తినేసి ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నానండి, నేనైతే తినేసేయాలి కదా. అప్పటి నుంచి నేను ఏం తిన్నాను మీకు తెలుసు కదా, నేను ఫస్ట్ ఫ్లైట్లో తిన్న ఫుడ్ ఇంకా తెల్లారి ఆకలి అవుతుంది కదా, ఇంకా అవి కూడా తినేస్తాను. చూసారు కదా చాలా బాగుందండి ఈ ప్లేటు. నెక్స్ట్ అయితే కనుక ఒక స్వీట్ చేశారు రైస్తో, ప్లస్ ఫ్రూట్స్ పెట్టారు, ఎంజాయ్ చేసామండి ఆ ఫుడ్ కూడా. తర్వాత కాఫీ అనేది ఇచ్చారు, చూసారు కదా. ఇప్పుడైతే రియల్ వాయిస్ ఒకటి ఉంచుతాను. ఒక అమ్మాయి పరిచయం అయిందండి, దివ్య, చాలా చక్కగా మాట్లాడుకున్నాం, వాయిస్ అనేది వినేసి చూద్దారా. ఇది వాయిస్ ఉంచేస్తాను. చూసారు కదా తను దివ్య అండి, విజయవాడ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఫ్లైట్. ఈ ఫ్లైట్ ఎక్కిన దగ్గర ఎక్కే ముందు నుంచి కూడా తిరిగి ఫ్లైట్ దిగి బయటకు వచ్చిన దాకా చక్కగా కలిసి, పాప ఉంది 2 ఇయర్స్ పాప, బాగా ఎంజాయ్ చేసామండి. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం కదా, ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగా టైంపాస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ దివ్య తల్లి, నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. మా ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. తర్వాత హైదరాబాద్ నుంచి నర్సరావుపేట వరకు బ్లాగ్ ఉంటుంది, అది కూడా చూసేసేయండి. నేను పర్సనల్గా కంటెంట్ అవ్వాలంటే విజయరాణి కేర్ ఉంటుంది, అక్కడ కంటెంట్ ఉంటుంది. బై బై, టేక్ కేర్.